ప్రజల ఆస్తి, ఇవాళ ప్రజల కోసం ఇవాళ ఆనాడు చెరువులు కుంటలు నిజాం నవాబ్ గారు ఇవాళ నగర ప్రజలకు ఇవాళ మంచినీటి చెరువులు నిర్మిస్తే వాళ్ళని కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారు. కాబట్టి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఒక నల్లమల్ల నుంచి వచ్చినటువంటి ఒక రైతు బిడ్డగా, ఒక ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఒక ప్రకృతి బిడ్డగా, కష్టాల నుంచి పోరాటాల నుంచి వచ్చింది కాబట్టి, ఇవాళ అక్రమార్కుల మీద పోరాటం చేసింది కాబట్టి దగ్గరుండి చూసి మనం ఫస్ట్ ప్రకృతిని కాపాడాలి, ఈ ప్రజల అవసరాలు తీర్చాలని ఒక సుదీర్ఘంగా ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ సమాజం అంతా కూడా స్వాగతిస్తా ఉంది. కాబట్టి ఇక్కడ రాజకీయ కోణం లేదు, వ్యక్తిగత కోణం లేదు, ఇది ప్రజలకు ఉపయోగపడే ఆస్తి కాబట్టి ఇది రాజకీయాలకు సంబంధం లేకుండా తెలంగాణ అన్ని వర్గాలు శక్తులందరూ కూడా దీన్ని స్వాగతించి మనం హైడ్రా అందరికీ హైడ్రాకు జయజయలు పలకాల్సిన అవసరం ఉందని కూడా కోరుతా ఉన్నాను. ఇలా ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది, ప్రజల ఆస్తి ప్రజలు కాపాడి ఇవ్వడంలో దాన్ని కూడా మీ కళ్ళు మంతా ఉన్నాయి, మీరు ఓర్వలేక విమర్శలు చేస్తా ఉన్నారు. నేను అంటా ఉన్నాను హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజల ఆస్తిని కాపాడుతుంటే ప్రభుత్వం పైన మీరు ఎందుకు దాన్ని స్వాగతించారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. మీరు గతంలో చేయలేని పనిను ఇవాళ ప్రభుత్వం దగ్గరుండి చేస్తా ఉంది. పేద ప్రజలకు మంచినీటి చెరువుల్ని మళ్ళీ ప్రారంభించి వాళ్ళకు ఒక దార్తిని తీర్చడానికి, నీటి ఎద్దడి తీర్చడానికి ఇలా ఉపయోగపడతా ఉంది. మీ అందరికీ తెలుసు గ్రామాల్లో ఒకనాడు ఊరికి ఒక చెరువు అందం, ఇవాళ నగరానికి ఒక లేకులు అందం. ఇవాళ హుస్సేన్ సాగర్ నగరానికి ఎంతో అందం, ఒకనాడు గండిపేట చెరువు అంటే హైదరాబాద్కి ఎంతో ప్రాముఖ్యత ఉంటుండే, హిమాయత్ సాగర్ చెరువు అంటే ఎంతో ప్రాముఖ్యత ఉంటుండే. ఆ ఆనవాళ్ళు, ఆ ఆనందాలు, ఇవాళ ఆ సాంప్రదాయాలు, ఈ ఆ ప్రకృతి మొత్తం కూడా పదేళ్ల బీఆర్ఎస్ కాలంలో మొత్తం కూడా విధ్వంసం కాపాడ్డాయి. చెరువులు, కుంటలు, వనరులు మొత్తం కూడా విధ్వంసమై మొత్తం కూడా బీఆర్ఎస్ నాయకుల నిర్వాహకంతోనే తెలంగాణ వల్లకాడైపోయింది. ఈ వల్లకాడైపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ నిర్మించడానికి ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైన శ్రద్ధతోనే ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఇది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇలా ఇది దీర్ఘకాలిక, ఇది ప్రజల ఆస్తి. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఉంటాయి పోతాయి, కానీ ప్రజల్లోకి ఆస్తులు కాపాడడంలో మనం ముందు ఉంటే వాళ్లకు దీర్ఘకాలం మన గుండెల్లో ఉంటామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ నిజాం నవాబ్ గారు ఇవాళ మన కళ్ళ ముందు లేకపోవచ్చు, కానీ ఆయన కట్టడాలు, ఆయన చేసిన అభివృద్ధి ఇవాళ మనందరం కూడా చరిత్ర పుటలలో మనం మాట్లాడేటప్పుడు ఇవాళ నిజాం గారిని తలుచుకుంటాం. ఒక నిజాం, ఒక ఉస్మానియా హాస్పిటల్, ఒక గండిపేట చెరువు, ఒక హిమాయత్ సాగర్, ఇవాళ గోల్కొండల అనేక ఉన్నటువంటి ఆర్ట్స్ కళాశాల, ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ఎంతో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి కట్టడాలు మన కళ్ళముందుతోనే నిజాం గారిని ప్రతిరోజు తలుచుకుంటాం. కాబట్టి ఆ యొక్క సాంప్రదాయ కట్టడాలు, సాంప్రదాయ చెరువుల్ని, సాంప్రదాయం ఉన్నటువంటి లేకుల్ని ఇవాళ పునరుద్ధరించి తెలంగాణకు ఒక మరికొంద ఇవాళ సహజ వనరుల్ని రక్షించడానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం, ఇది చాలా గొప్ప నిర్ణయం, మనందరం కూడా స్వాగతించాలి. ఇవాళ ప్రజలు హర్షిస్తూ ఉన్నారు, స్వచ్ఛంద సంస్థలు, ఇవాళ మేధావులు, విద్యాస అందరూ కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ సమాజంలో ముఖ్యమంత్రి గారికి ఒక ప్రత్యేకమైన ఒక స్థానం వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇవాళ పదే పదే ప్రభుత్వం పైన ఇవాళ ఏ తప్పు చేయకపోతే పల్లా రాజశేఖర రెడ్డి కోట్లకు ఎందుకు వెళ్ళవండి, కోట్లకు ఎందుకు వెళ్తా ఉన్నావు, నువ్వు తప్పు చేసినావు కాబట్టి రక్షణ కోసం వెళ్తా ఉన్నావు, ముమ్మాటికి నీది అక్రమనే, ముమ్మాటికి భూ కబ్జా చేసినావు, ఇలా భూ దోపిడీకి పాల్పడ్డావు. ఒకవైపు విద్యా దోపిడీ చేస్తూనే పేద విద్యార్థుల రక్తం తాగుతూనే ఒకవైపు భూ కబ్జాలు చేసుకొని యథేచ్ఛగా మీరు ఎవరు మాకు అడ్డు లేదనే విధంగా మీ వ్యవహారశీలి ఉంది, ముమ్మాటికి ఆత్మ పరిశీలన చేసుకొని తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే హైడ్రాకు సహకరించండి, మీ నిజాయితీ నిరూపించుకోండి అని కూడా కోరుతూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు మిత్రులారా.